ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు అడుగుతున్నటువంటి లెస్బియన్ అలాగే గే కమ్యూనిటీ పీపుల్స్ ఉన్నటువంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ డేటింగ్ యాప్ అయితే ఈరోజు నేను మీ ముందు తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ వీడియోలో నేను మీకు ఇందులో మనం ఏ విధంగా మెసేజ్ చేసుకోవాలి, అలాగే ఈ యాప్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే మనం ఈ యాప్ను మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే కంప్లీట్ రివ్యూని ఈ వీడియోలో నేను మీకు అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. దానికోసం మీరు ఈ వీడియోని ఎండ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారా, వెన్న ఈ వీడియో కింద కనిపిస్తున్నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో అనేది మీరు లైక్ చేసేయండి. సో మరి ఆలస్యం చేయకుండా నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టికెటెక్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ డేటింగ్ యాప్ ఓపెన్ చేయగానే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కింద చూసినట్టయితే మనకు ప్రొఫైల్స్, మెసేజెస్, అలాగే ప్లస్ సింబల్, అలాగే నోటిఫికేషన్, మన యొక్క ప్రొఫైల్, ఈ 5 సింబల్స్ అనేటువంటి కింద అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ ఫీచర్స్ అనేటువంటివి. ఇందులో ముందుగా మనం ఎవరైనా ఒక పర్సన్తో ఏ విధంగా మనం చాట్ చేయాలి అనేది చూపిస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ ప్రొఫైల్ కింద మనకి ఇంటూ బటన్, అలాగే మనకి లైక్ బటన్, అలాగే హార్ట్ సింబల్ అనేటువంటి మనకి 3 అవైలబుల్గా ఉన్నాయి. ఆ కింద చూడండి మనకి సమ్ ఇన్బిల్ట్ మెసేజెస్ అనేటువంటి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పర్సన్తో మనం ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అంటే, ఈ పర్సన్ కానీ మీకు నచ్చారు అంటే ఖచ్చితంగా లైక్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ రిక్వెస్ట్ అనేటువంటిది ఈ పర్సన్కి అయితే వెళ్తుంది. అదేవిధంగా మీకు ఈ పర్సన్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ మీరు ఉన్నటువంటి డిఫాల్ట్ మెసేజెస్లో మీరైతే తెలియచేయవచ్చు. లేదు అనుకుంటే మీరు కస్టమ్ మెసేజెస్లోకి వెళ్ళి హాయ్ అనేటువంటి ఒక మెసేజ్ అనేటువంటి మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. సెండ్ చేయగానే ఆ పర్సన్ అయితే వెళ్ళిపోయింది. సో వెంటనే మనకి నెక్స్ట్ పర్సన్ అనేటువంటిది రావడం అయితే జరిగిందన్నమాట. పర్సన్ మీకు నచ్చారా వెంటనే మీరు లైక్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే మనకి అలా సో మెనీ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు నచ్చకపోతే మీరు ఇంటూ బటన్ అయితే క్లిక్ చేసేయండి అనమాట. సో ఈ విధంగా మన పర్సన్స్ అయితే వస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మెసేజ్ సింబల్. ఈ మెసేజెస్ ఏంటంటే మనం ఎవరికైనా మెసేజ్ చేసినా అంటే అందరూ చూడండి, మనం కస్టమ్ మెసేజ్ పంపించాం కదా, ఆ విధంగా మనం ఎవరికి మెసేజ్ చేసినా అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పైన మనకి ఆన్లైన్, అలాగే మనకి అన్రీడ్, సో అలాగే మ్యూచువల్ లైక్స్ అనేటువంటి ఒక 3 ఆప్షన్స్ అయితే రావడం అనేటువంటి జరిగిందన్నమాట. సో ఓకేనా, ముందుగా మనం ఒక పర్సన్ అయితే చాట్ చేద్దాం. సో ఇందులో మనం నార్మల్ మెసేజెస్ అనేటువంటి పంపించుకోవచ్చు, హాయ్ హలో ఈ టైప్లో ఏదైనా సరే సంథింగ్. అదేవిధంగా మన యొక్క రెండు వీళ్ళతో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది, ఇది కూడా కంప్లీట్ ఫ్రీ. ఓకేనా, అలాగే మనకి ఫొటోస్ అయినా కానీ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మనం పంపించుకోవచ్చు. అదేవిధంగా మనం వాయిస్ మెసేజెస్ కూడా పంపించుకోవచ్చు. ఇక్కడ మనం ఈ వాయిస్ సింబల్ ఉపయోగించుకొని ఓకే జస్ట్ క్యాన్సిల్ బ్యాక్. అలాగే మనకి ఇక్కడ పైన 3 లైన్స్ ఉంటే దీని మీద క్లిక్ చేశారు అంటే సమ్ ఆప్షన్స్ అనేటువంటి వచ్చింది. ఇందులో మీరు ఈ పర్సన్ బ్యాడ్గా ఉంటే మీరు బ్లాక్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఓపెన్ ప్రొఫైల్లోకి వెళ్ళారంటే ఏదైనా సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే రావడం అనేటువంటి జరుగుతుంది విత్ పిక్స్ ఆల్సో. సో ఓకేనా, సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇది ఈ విధంగా చాటింగ్ అనేది చేసుకోవచ్చు కంప్లీట్ ఫ్రీగా. నెక్స్ట్ వచ్చే మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ ఏంటి అంటే మీకు సంబంధించిన ఫొటోస్ అయినా సరే ఈ యాప్లో అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఈ యాప్ని ఇన్స్టాగ్రామ్తో లింకప్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ని కూడా ఈ యాప్లో అయితే సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు అంట. అలాగే స్పాటిఫై ద్వారా మనం మ్యూజిక్స్ కూడా వినవచ్చు అన్నమాట. సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ని కానీ ఏమీ కూడా దీనికైతే లింక్ అయితే చేసుకోవద్దు అన్నమాట. ఓకేనా, ఎందుకంటే మన ప్రైవసీ మనం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు నోటిఫికేషన్స్. సో మనకి నోటిఫికేషన్స్ పైన చూసినట్టయితే మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి, మ్యూచువల్ లైక్స్, ఇన్కమింగ్ లైక్స్, విజిటర్స్, అలాగే త్రో బ్యాక్స్ అనేటువంటివి. సో మన కింద చూడటైతే మనల్ని ఎవరైతే లైక్ చేశారో మన ప్రొఫైల్ కానీ మన పిక్ని కానీ అవన్నీ కూడా ఇక్కడైతే మనం చూపించడం అనేటువంటిది జరుగుతుంది గాయస్. సో ఓకేనా, సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చే ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ గురించి మనం రిజిస్ట్రేషన్ టైంలో మాట్లాడుకుందాం. ఈ లోపు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తా. ఇందులో కనుక మీకు యాప్ మీకు నచ్చలేదు, చాలా చిరాగ్గా ఉంది, మాకు ఎటువంటి ఉపయోగం లేదు అనుకుంటే మీరు ఎనీ టైం మీరు ఈ యాప్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయితే చేసుకోవచ్చు. దానికోసం వీళ్ళు మీకు డిలీట్ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు క్లిక్ చేశారంటే వీళ్ళ యొక్క సర్వర్లో మీకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు సంబంధించిన చాటింగ్ కావచ్చు అంతా కూడా కంప్లీట్ డిలీట్ అయిపోతుంది. వన్స్ మీకు డిలీట్ అయ్యాక తిరిగి వెనక్కి కూడా రాదు, ఎందుకంటే కంప్లీట్ అరేంజ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇది సెట్టింగ్స్లో ఉన్నటువంటి ఒక మంచి ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రోస్ విషయానికి వచ్చినట్టు ఫస్ట్ ప్రో, ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో ఎటువంటి యాడ్స్ కూడా లేవు అన్నమాట, కంప్లీట్ యాడ్ ఫ్రీగా అయితే ఈ యాప్ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మ్యాక్సిమం మన తెలుగు పీపుల్స్ అందరూ కూడా అవైలబుల్గా అయితే ఉన్నారన్నమాట. సో హ్యాపీగా మనం వీళ్ళతో మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నది లెస్బియన్స్ అని తెలిసిందే కదా, మీకు అమ్మాయిలు ఉంటారు, గే పర్సన్స్ అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పర్సన్స్ కూడా ఉంటారు. సో ఓకేనా. అలాగే ఇందులో నాకు ఇంకా నచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే మనం
వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా అన్నమాట. సో ఇటువంటి మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఈ యొక్క డేటింగ్ యాప్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రోస్. నెక్స్ట్ మన కాన్స్ విషయానికి వచ్చినట్టు రెండు కాన్స్ ఉన్నాయి. రెండులో ఫస్ట్ కాన్ వచ్చినప్పటికి ఏంటి అంటే గైస్, ఇందులో మనకి సమ్ మెసేజెస్ అనేటువంటి ఓపెన్ చేయాలి అనుకుంటే, చూడండి మీకు చూపిస్తున్నాను, ఒక మెసేజ్ అనేటువంటిది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అమౌంట్ అనేటువంటి అడుగుతున్నమాట, అంటే సబ్స్క్రిప్షన్ అనేటువంటి తీసుకోమంటుంది. ఎందుకు ఇలా తీసుకోమంటుంది అంటే, వాళ్ళు మనకి ప్రీమియం మెంబర్స్ అన్నమాట వాళ్ళందరూ కూడా. సో ప్రీమియం మెంబర్స్తో మనం చాట్ చేసుకోవాలంటే సో మెంబర్షిప్ అనేటువంటిది అడుగుతుంది. అదేవిధంగా సమ్ ఫీచర్స్ అనేటువంటి మనం యాక్సెస్ చేసుకోవాలన్నా సరే మెంబర్షిప్ అనేటువంటిది అడుగుతుంది. అంటే చూడండి గాయస్, ఇక్కడ మీకు ప్రీమియం ఫీచర్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి, లేదు మేము బేసిక్ ఫీచర్స్తో మేము చాటింగ్ చేసుకుంటాము అనుకుంటే హ్యాపీగా మీరు ఆ బేసిక్ ఫీచర్స్తో ఫ్రీగా చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. చూపించాను కదా ఎంత ఫ్రీగా చాటింగ్ చేసుకోవచ్చు అనేటువంటిది కూడా. సో ఈ విధంగా చేసుకోండి. నన్ను అడిగితే మాత్రం మీరు అమౌంట్ అయితే ఏమీ కూడా పే చేయవలసిన అవసరం లేదు, హ్యాపీగా ఫ్రీగా చాటింగ్ అయితే చేసుకోండి గాయస్. సో ఇది మాట ఇందుట ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్టు. నెక్స్ట్ వచ్చినప్పుడు దీన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. దీని మీరు ప్లేస్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ అనేటువంటి చేసుకోండి, మీకు చూపిస్తాను కదా ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఏమి ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చూసేయండి గాయస్. చూసారు కదా ఇది మాట ఈ టైమీ డేటింగ్ యాప్ గురించి అయితే. సో ఈ యాప్ మీ అందరూ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో అయితే లైక్ చేసేయండి. అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు ఫ్రెండ్స్. సో మరి ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.